టీంకి కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాకి, ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ, పర్టికులర్గా మెగాస్టార్ గారికి ఉన్న అభిమానులందరికీ, గొప్ప కానుక ఇచ్చిన మోహన్ రాజాకి నిజంగా మేమంతా థ్యాంక్స్ చెప్పాలి, హానెస్ట్గా. ఎందుకంటే మెగాస్టార్ గారిని ప్రజెంట్ చేయటం, ఆయన ప్రతి ఫ్రేమ్లో ఆయన చూపించిన విధానం ఎంతో ఎక్స్ట్రాడినరీగా, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన చూపు కానీ ఎంతో సెటిల్డ్గా, ఐ థింక్ వాళ్ళ ఫాదర్ తాలూకు ఎడిటింగ్ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ని చాలా కట్ చేసిన విధానం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మోహన్ రాజా గారు. నిజంగా స్టన్నింగ్ ఫిలిం, ఇట్స్ ఏ వెల్ మేడ్ అండ్ వెల్ ప్రెజెంటెడ్ ఫిలిం, ఎక్సలెంట్. ఆర్టిస్టులు ఎలాగో బాగా చేస్తారు, వాళ్ళని ఎలా చేయాలి అనేది చూపించింది మోహన్ రాజా. సో ఇట్స్ వండర్ఫుల్, థ్యాంక్స్ మోహన్ రాజా. అండ్ మా మెగాస్టార్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ మెగాస్టార్, ఇట్స్ ఎ గ్రేట్ స్టార్. ఆయనలో ఉన్న పర్ఫార్మెన్స్ ఏంటి, ఆయన ఏం చేయగలడు అనేది చాలా కొన్ని క్యారెక్టర్స్, కొద్ది సినిమాలే చెప్తాయి. దాంట్లో ప్రత్యేకంగా ఎయిటర్ మోహన్ గారి సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్, మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగిన ఆర్టిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసిన మరో సినిమా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా. అలాగే మా ప్రసాద్ గారు, ఎన్వి ప్రసాద్ గారు, ఆర్బి చౌదరి గారు ఈ సినిమా చేయాలనుకోవటం, ఈ సినిమాని అంత గొప్పగా ప్రజెంట్ చేయటం మా ప్రసాద్ గారికి, ఆర్బి చౌదరి గారికి మరోసారి మా ప్రొడ్యూసర్ తరఫున, మా తెలుగు ఇండస్ట్రీ తరఫున కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం ఫర్ మెగాస్టార్ అండ్ మెగాస్టార్ అభిమానులందరికీ, రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.